హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎమ్మీ ఫుడ్స్ తెలుగు ఛానల్. ఎమ్మీ ఫుడ్స్లో చాలా సింపుల్గా టేస్టీగా రవ్వ కేసరిని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం ఒక మందపాటి కడాయిలో హాఫ్ కప్ కరిగించుకున్న నెయ్యిని యాడ్ చేసుకోవాలి. 1 కప్ రవ్వకి 1/2 కప్ నెయ్యి అయితే సరిపోతుందండి, మరీ ఎక్కువ యాడ్ చేయకూడదు. అందులో డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. నేను ఇక్కడ కాజు, బాదాం, కిస్మిస్ని యాడ్ చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే పిస్తాని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి కొద్దిగా వేగాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మరీ ఎక్కువ వేయించకూడదు, ఈ విధంగా వేయిస్తే సరిపోతుంది. ఏ కప్పుతో అయితే నెయ్యిని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్ బొంబాయి రవ్వను యాడ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకునే చేయాలండి, లేదంటే తొందరగా మాడిపోతుంది. ఇలా నెయ్యిలో కొద్దిగా వేయించిన తర్వాత 3 కప్స్ కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే పాలకు బదులుగా వాటర్ని పోసి కూడా చేసుకోవచ్చు, కానీ పాలతో అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. లేదు అనుకుంటే 2 కప్స్ పాలు పోసి 1 కప్ వాటర్ పోసి కూడా చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ 3 కప్స్ పాలను పోసి రవ్వ కేసరిని చేస్తున్నాను. ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో కొంచెం ఉడికించాలి. మూత తీసి చూస్తే ఈ విధంగా ఉడికి ఉంటుంది కదా, వీటిని బాగా కలుపుకోవాలి. ఎప్పుడైనా రవ్వ కేసరి చేసేటప్పుడు రవ్వ ఉడికిన తర్వాత మాత్రమే షుగర్ని వేసుకోవాలి, ముందుగా వేస్తే రవ్వ ఉడకదు. ఇక్కడ నేను 1.5 కప్ పంచదారను యాడ్ చేస్తున్నాను. మీకు కావాల్సిన షుగర్ క్వాంటిటీ ప్రకారం మీరు యాడ్ చేసుకోవచ్చు, కానీ 1.5 కప్ కరెక్ట్గా సరిపోతుందండి. మరీ ఎక్కువ తీపి అయినా బాగోదు కదా. వీటిని బాగా కలుపుకొని షుగర్ మెల్ట్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. ఈ రవ్వ కేసరి చేసేటప్పుడు సిమ్లో మాత్రమే చేయాలండి, లేదంటే రవ్వ సరిగ్గా ఉడకకుండా అడుగు మాడిపోవడం లాంటివి జరుగుతాయి. ఇక్కడ మీరు చూసారు కదా షుగర్ అంతా ఏ విధంగా కరిగిపోయిందో. ఇలా బాగా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత అందులో 1 స్పూన్ యాలకులు, పంచదార పౌడర్, ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని మొత్తం యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ యూజ్ చేయట్లేదు. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇలా లాస్ట్లో కొద్దిగా నెయ్యి వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మొత్తం గరిటతో మిక్స్ చేసుకోవాలి. ప్రసాదంగా కూడా ఈ స్వీట్ రెసిపీ అయిన రవ్వ కేసరిని చాలా క్విక్గా రెడీ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే రవ్వ కేసరి చూసారు కదా, కడాయి నుంచి సపరేట్ అయిపోతుంది. ఈ విధంగా వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా రవ్వ కేసరి రెడీ అయింది. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు.